నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన టీడీపీ టీం మర్యాద పూర్వకంగానే అంటున్న నేతలు. బీచ్ రోడ్లో సోలార్ కాంతులు, జీవీఎంసీ ప్రయోగం సక్సెస్. సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. పూర్తయిన ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులు జనవరిలో ప్రారంభానికి సన్నాహాలు. ప్రియాంక కోలుకోవాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన, ప్రేమోన్మాదిని శిక్షించాలంటూ మహిళల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సాగర్ నగర్లోని ఉపరాష్ట్రపతి నివాస గృహంలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యనపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు వెంకయ్య నాయుడిని కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో జీవీఎంసీ కొత్త పంతులు తొక్కుతోంది. 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ఈ సంస్థ స్మార్ట్ ప్రాజెక్టులో భాగంగా బీచ్ రోడ్లో సోలార్ స్ట్రీట్ లైట్స్ను ఏర్పాటు చేసే ప్రయోగం చేసి విజయవంతమైంది. విద్యుత్ ఆదాలో జీవీఎంసీ మార్గదర్శిగా నిలుస్తోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. హుదూద్ పుణ్యమాని దేశంలోనే మొదటిసారిగా ఎల్ఈడి వీధి లైట్లను వినియోగంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్న జీవీఎంసీ ఇప్పుడు సోలార్ విద్యుత్ వినియోగంలోనూ ముందంజలో ఉండేలా చొరవ చూపిస్తోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఆర్కే బీచ్లో కొంత ప్రాంతాన్ని ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా దాదాపు ఏడాదిన్నర కిందట చేపట్టిన సోలార్ స్ట్రీట్ ప్రాజెక్ట్ ప్రయోగం సక్సెస్ అయింది. కోస్టల్ బ్యాటరీ నుంచి కురుపాం కూడలి వరకు గతంలో ఉన్న విద్యుత్ దీపపు స్తంభాల స్థానే ఏడాదిన్నర కిందట సౌర విద్యుత్ దీపపు స్తంభాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ సాహసోపేత చర్యలో జీవీఎంసీ సంపూర్ణ విజయం సాధించింది. 3 లైన్ల సౌర విద్యుత్ దీపపు స్తంభాలు సాగర తీరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రివేళ్లలో ఈ వెలుగులు సందర్శకుల మది దోచుకుంటున్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు మినహా ఈ సోలార్ స్ట్రీట్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. స్మార్ట్ సిటీ దాంట్లోనే ఇంకొక వినూత్నమైన ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసి దాన్ని సక్సెస్ఫుల్ అనిపించాము. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి కురుపం జంక్షన్ వరకు ఈ ఉండే స్ట్రీట్ లైట్స్ ఉండేవి మీరు అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. పూర్వం ఏమో ఎలక్ట్రికల్ లైట్స్ ఉండేవి, ఏదైనా పవర్ పోయేటప్పటికి కంప్లీట్ డార్క్ అయిపోయేది. బట్ ఏంటంటే మేము వినూత్నంగా ప్రయోగం చేసాం. యాక్చువల్గా అది వేరే చోట్ల ఎవరు కూడా సాహసించలేదు స్ట్రీట్ లైట్లకి బా ఇది సక్సెస్ అవుతుందా లేదా అని అందరూ డౌట్ పడ్డారు. అయినా కానీ ధైర్యంగా నేను దాన్ని లేదండి చేయొచ్చు మనం చేయగలుగుతామని చేసి నిరూపించాం. అది దాంట్లో ఏంటంటే మనకి 3 లైన్లో సోలార్ లైట్స్ వేసాము. ఎడ్జిల్లోనేమో హైటెక్ ఉంటుంది, సెంట్రల్లో లైటింగ్ తక్కువ ఉంటుంది అది. సో దాంతో ఏంటంటే దాంట్లో ఈ మిగిలిన సోలార్ పోల్స్లో ఏంటంటే సోలార్ ప్యానెల్ పైన ఉంటుంది. దీనికి ఆ విధంగా కాకుండా పోల్లోనే సోలారు ప్యానెల్స్ వచ్చి అవి మన డెవలప్ చేస్తున్నాయి. కాబట్టి ఇంక వర్షాకాలం కాలం ఎప్పుడు కూడా మనకు ఆగలేదు. మనం దాదాపు చేసి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో కూడా ఎప్పుడు ట్రబుల్ పెట్టలేదు. ఏదైనా 1-2 ఉంటే టెక్నికల్ ట్రబుల్స్ ఉంటే వెంటనే రెక్టిఫై చేయటం మళ్ళీ చేయటం తప్ప కరెంటు పోయినప్పుడు ఫెయిల్యూర్ అన్నది లేదు. ప్లస్ మనకి ఎనర్జీ సేవింగ్స్ ఉన్నాయి. ప్లస్ వైర్లు కనపడి ఎప్పుడు మనకి వైర్లు కానీ ఇవి కానీ ఏవీ లేకుండా వితౌట్ ఎనీ దిస్ థింగ్ దట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్గా చేసాం దాన్ని. అది కూడా విశాఖపట్నానికి సోలార్ స్ట్రీట్గా పేరుగాంచింది. యాక్చువల్గా బీచ్ రోడ్డు ఒక విధంగా బీచ్ రోడ్డు విత్ సోలార్ లైట్స్ అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ సోలార్ స్ట్రీట్.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీతమ్మధార టీపీటీ కాలనీ బ్యాంక్ శాఖ వద్ద సమ్మె చేపట్టారు. స్పాన్సర్ బ్యాంకుల ప్రతినిధులు అవలంబిస్తున్న నిరంకుశత్వ ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి సతీష్ మాట్లాడుతూ మిత్ర కమిటీ ప్రకారం స్పాన్సర్స్ బ్యాంకుల్లో జరుగుతున్నట్లే ప్రమోషన్లు అమలు చేయాలన్నారు. జాతీయ బ్యాంకుల నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఏవైతే ఈచ్డ్ ఇండివిజువల్ బ్యాంకులు ఉన్నాయో దాని స్పాన్సర్ బ్యాంక్ మేనేజ్మెంట్ విధి విధానాల్లో రూపొందించేది. ఇప్పుడు అన్ని స్పాన్సర్ బ్యాంకుల కంటే పెద్ద బ్యాంక్ అని ఫీల్ అయ్యే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ తెచ్చింది. దాని ఆధ్వర్యంలో ఉన్న 14 రీజనల్ రూరల్ బ్యాంకులు కలిపి ఒకటే రకంగా ట్రీట్ చేస్తుంది. అంటే భౌగోళిక పరిస్థితులు కానీ అక్కడున్న స్టాఫ్ ఇబ్బందులు కానీ దృష్టిలోకి పరిగణించకుండా మొత్తం అందరికీ ఒకే రకమైన విధి విధానాలు అవలంబిస్తూ మొండి వైఖరిస్తుంది. దాన్ని నిరసిస్తూ 14 ఆర్ఆర్ బిల్లో ఉన్న యూనియన్స్ అన్నీ కలిపి ఎస్బీఐ కోఆర్డినేషన్ కమిటీని ఒక కమిటీని ఏర్పరిచి వాళ్ళ భాగంలో ఒకే గొడుగు కింద యాజిటేషన్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా మేము చేశాము. అలాగే మనం మార్చిలో కూడా ఉద్యమాన్ని తీవ్రత చేద్దాం అనుకున్నాం. కాకపోతే కోవిడ్ మహమ్మారి వల్ల కొద్ది రోజులు రిలాక్సేషన్ ఇచ్చి సరే మేనేజ్మెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నాయి, జనాలు కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్నారు, వేచి చూద్దామనే ధోరణిలో యూనియన్లు వేచి చూడడం జరిగింది. అయినా సరే వాళ్ళ మొండి వైఖరిలో ఏ విధమైన మార్పు రాలేదు. వాళ్ళు మొండి వైఖరిని నిరసిస్తూ మళ్ళీ మరొకసారి ఎస్బీఐ కోఆర్డినేషన్ కమిటీ యూనియన్స్ అన్ని ఏర్పరచుకుని యాజిటేషన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాయి. దానిలో భాగంగా గత నెల 1వ తారీఖు నుంచి లెటర్ క్యాంపెయిన్ అని చెప్పి 14 ఆర్ఆర్ బిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ లెటర్ క్యాంపెయిన్ ద్వారా తమ నిరసనలు తెలియజేయడం, తమ న్యాయమైన కోరికలను ముందు చేయడం జరిగింది. ఎన్ఏడీ కోడల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. విఎంఆర్డీఏ అధికారులు, విజయ నిర్మాణ కంపెనీ విఎన్సీ ప్రతినిధులు పక్కా ప్రణాళికతో నిర్దేశిత సమయానికి పూర్తి చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎన్ఈడి నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కూడల్లో ఒకటి. విమానాశ్రయం, గోపాలపట్నం మార్గాల నుంచి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కూడలి కూడా ఇదే. గతంలో ఈ కూడలి ద్వారా రాకపోకలు సాగించేవారు చాలా అవస్థలు పడేవారు. ఇక్కడ నుంచి బయటపడడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు భావించేవారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కూడలి నుంచే బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు. ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్టం నుంచి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. మేము రోజు డ్యూటీకి ఇలాగా గాజువాక నుంచి ఇలా గురుద్వారా వెళ్తున్నాం. ఈ అన్నడి సిగ్నల్స్ దగ్గర చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు ఫ్లైఓవర్ అయింది. ఈ ఫ్లైఓవర్ అయిన కారణంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ వల్ల మాకు ఈ ట్రాఫిక్ అంతరాయం లేదు. హ్యాపీగా మేము డ్యూటీకి వెళ్ళిపోగలుగుతున్నాం. ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం ఉంది వర్క్, ఆ పెండింగ్ వర్క్ కూడా అయిపోతే చాలా హ్యాపీ. మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ట్రాఫిక్ వర్క్ అయ్యేటప్పుడు ట్రాఫిక్లో చాలా దారుణంగా ఉండిందండి. ట్రాఫిక్ చాలా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు ఆ టైం అనేది లేదు. చాలా సేఫ్గా వెళ్ళిపోతున్నాం మేము. అంటే కొంచెం బిఫోర్గా మేము ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. ఇంతకుముందు అన్నీ అంటే మాకు భయం వేసేది. ట్రాఫిక్లో ఉండిపోతే ఎక్కడ కాకానగర్ వరకు ఉండేది ట్రాఫిక్. ఇప్పుడు ఆ ట్రాఫిక్ అనేది ఇప్పుడు లేదండి. చాలా హ్యాపీ మాకు. గాజువాక, గోపాలపట్నం నుంచి మద్దిలపాలెం వెళ్లే మార్గాలు ఇప్పటికే అందుబాటులోనికొచ్చాయి. కాగా ఇప్పుడు మద్దిలపాలెం నుంచి గాజువాక వైపు వెళ్లే వంతెనతో పాటు అనుసంధాన రహదారుల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మర్రిపాలెం వైపు వెళ్లే మార్గం 80% పూర్తయింది. గాజువాక వైపునకు వెళ్లే మార్గం స్టీల్ వర్క్ జరుగుతుంది. అప్పర్ రోటరీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అప్పర్ రోటరీ నిర్మాణ గడ్డర్ అనుసంధానం పూర్తయింది. స్లాట్లు పూర్తయితే కొద్ది రోజుల్లోనే ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోనికి వచ్చే అవకాశముంది. వీలైనంత త్వరగా ఎన్ఈడి ఫ్లైఓవర్ వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. గత 14 ఏళ్లుగా ఇక్కడ ఆటో వేస్తున్నానండి. ఇక్కడ ఎన్ఈడి దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యేది.
ఇది బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇది క్లియర్ అయితే ట్రాఫిక్ క్లియర్ అవుద్దని చాలా ఆనందపడ్డాం. ఇది మాకు ఫిబ్రవరి కల్లా అవుద్దని చెప్పి చాలా పేపర్లో వేశారు, ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు మాత్రం కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుండి సిటీలోకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఈజీగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఇవి కూడా మన గోపాలపట్నం నుండి టౌన్లోకి వెళ్ళాలన్నా, నెక్స్ట్ కరాచా నుండి ఇటు గోపాలపట్నం రావాలన్నా ఈ బ్రిడ్జ్ ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదండి. ఇది కూడా వేగంగా అయితే మాకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ట్రాఫిక్ నిత్యం ఇక ఒక పక్క నుండి రోడ్లు గతుకులు గతుకులు వర్క్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వల్ల వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. గోతుల రోడ్లు ఈ మధ్యలో ఏ బండి బ్రేక్ డౌన్ అయినా సరే గంటల తరబడి ఉండిపోవాల్సి వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది, ఎలాగైతే కంప్లీట్ చేశారో ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తే మాకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. మేము చాలా ఆనందపడతాం. దయచేసి మరి వేగంగా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి మాకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తారని కోరుతున్నాం. ప్రేమోన్మాది శ్రీకాంత్ చేతిలో హత్యకు గురై నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ 38వ వార్డు వైసీపీ అధ్యక్షులు సన్యాసరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుండి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జోన్3 టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బెహరా వెంకటరత్నం కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ పేరిట ప్రియాంక ప్రాణాలను బలి తీసుకునేందుకు ఉన్మాదిలా వ్యవహరించిన శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక జరిగే అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదు, వాడికి శిక్షించాలి, ఉరి తీయాలని అధికారులకి కోరడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ ముందు వచ్చి మేము ఉన్నాం చేస్తాము, ప్రియాంక చాలా కోలుకోవాలి, కోలుకున్న తర్వాత వాడు అన్నది ఉండకూడదు, ఆడు ఫ్యామిలీ ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయి మీద అత్యాహారం చేస్తే అది ఫ్యామిలీ అసలు తల్లి చెప్పే విధానం బట్టిన పిల్లడు మారాలి. ఈ రోజుల్లోనే పిల్లలు అన్నోళ్ళు కొంతమంది కుర్రాళ్ళు ఈరోజు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒంటరికి వెళ్తే అక్కడ దింపాలి, అంతేగానే ఒక అమ్మాయిని ఉరిశిక్షలాగా తీసి కత్తులతో పొడ్డం అంది. ఇంకా జగనాన్ని వచ్చాక అలర్ట్ జరగకూడదని మహిళలందరం జగనాన్ని కోరుతున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళకి. కానీ ఇలాగ ఎన్నో జరుగుతున్నాయి, ఎక్కడో జరిగేవంటే ఇప్పుడు మన టౌన్లో మన వైజాగ్లోనే జరుగుతుంది, ఈ సిటీలో జరుగుతుందని మాకు సిగ్జేట్గా ఉంది. సిటీలో అలర్ట్ అవ్వడం పుల్లం కత్తిలం కత్తిపేటలు అట్టడం అమ్మాయిలు, అలాంటి అమ్మాయిలకు జరిగిందంటే ఇంకా పల్లెటూరు సైడ్ జరగదని ఏటనుకోవాలండి. అందుకే జగన్ గారికి అధికారులకు చెప్పి వారికి శిక్షించాలి. ఇటువంటి కార్యఘటన ఎక్కడ జరగకూడదని అది నా అక్క చెల్లి అవ్వచ్చు, నా తల్లికి అవ్వచ్చు, నా చెల్లికి అవ్వచ్చు అనే భావంతో ప్రతి ఒక్క మా గాంధీ బొమ్మ ఏరియా బాయ్స్ అందరు కూడా చాలా బాధపడుతూ ఇటువంటి విషయాన్ని ఇంకెక్కడ ఎక్కడ ఎప్పుడు చూడకూడదని చాలా విధాలుగా బాధపడుతూ ఈ ఒక్క నిరసన తెలియజేస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వార్డు ప్రెసిడెంట్ కానీ ఎంతో సంతోషపడుతున్నాను, అలాగే మా బాయ్స్ కానీ మా లేడీస్ కానీ అందరూ సంతోషపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమం మాత్రం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేము ఉన్నామంటూ ఈరోజు నాతో చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ కలిపి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఫ్యాసిస్ట్ విధానాలను అమలు చేస్తున్నాయని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ విమర్శించారు. స్థానిక విజయ ప్రశ్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఆంజనేయులు అనే వ్యక్తిని అమానుషంగా పోలీసులు తీసుకెళ్లడం దారుణమన్నారు. ఈ మీడియా సమావేశంలో కే పద్మ, ఉమ్మడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న మా ప్రగతిశీల కార్మిక సభ్యుడు ఆంజనేయుల్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుపడిన అడుగుతున్న భార్యను కూడా తీసుకెళ్లి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఆమెను వదిలిపెట్టేసి ఆయన మాత్రం తీసుకెళ్లి నిన్న మెజిస్ట్రేట్ ముందు ఊపా చట్టం కింద ఒక కేసు పెట్టి మావోయిస్టు ముద్ర వేసి జైలుకు పంపించారు. ఆంజనేయులు సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కార్మిక సంఘంలో కార్మిక సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. అదే కాకుండా అనేక సమస్యల మీద, దళితుల సమస్యలు, మహిళల సమస్యలు, అక్కడ రైతాంగం సమస్యల మీద కూడా ఆయన రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటాడు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తుంది,
ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటపరం చేస్తుంది. ప్రశ్నిస్తున్న కార్మిక సంఘాల నాయకుల్ని ఈ విధంగా మావోయిస్టులని నేరస్తులని ఈరోజు కేసులు పెట్టి జైల్లో పెడుతుంది. సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రజలు భయపెట్టడం కోసమే ఈ విధమైన అనిశ్చితను ప్రదర్శిస్తుంది ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తున్నాం. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆసిలిమెట్లలోని పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న 14 వార్డుల వైసీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొని స్థానిక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత, జీవక్రాంతి పథకాల అమలును నియోజకవర్గంలో చేపట్టే అంశంపైన చర్చించారు. క్రిస్మస్ కానుకగా యేసు భక్తుడు విజయ్ జీసస్ మ్యూజిక్ ఆధ్వర్యంలో విలువ కట్టలేని ప్రేమ, అది యేసు ప్రేమ పేరుతో తయారు చేసిన సీడీని గురుద్వారా సమీపంలోని ఎస్సీకేఏ క్రిస్ట్ చర్చ్లోని ఆవిష్కరించారు. విశాఖ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అనిల్ పాల్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రేమ స్వార్థం లేనిదని, సమాజం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానీయుడి చరిత్రని పాటల రూపంలో తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ స్వార్థం లేని యేసు ప్రేమను సప్త స్వరాల కలబోసి పాటల రూపంలోని సీడీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమేష్, లాజరస్, ఆకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా సహోదరుడు విజయ్ తను దేవుడు ప్రేరేపణ కొలిది ఒక సీడీ రిలీజ్ చేశాడు. ఆ సీడీ పేరు విలువ కట్టలేని ప్రేమ. నిజంగా క్రీస్తు యొక్క ప్రేమను ఎవరు విలువ కట్టలేరు. లోకంలో అనేక మంది ఉన్నారు ప్రేమించేవారు, కొన్ని కారణాల వలన, కొన్ని పరిస్థితుల వలన దేనికోసం ఆశించి వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి ఏది ఆశించకుండా తన ప్రాణాన్నే ఈ లోకానికి త్యాగం చేశాడు. అటువంటి ఉన్నతమైన ప్రేమను ఒక సీడీ రూపంలో వెలకట్టలేని ప్రేమ అన్న యొక్క సీడీని రిలీజ్ చేయడానికి దేవుడు విజయ్కి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నేను తను అత్యయిస్తున్నాను. అంతేకాకుండా క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ నుండి తనకి నేను ఎల్లప్పుడూ ప్రోత్సాహం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. సో ఈ సీడీ అనేక మందికి ఆశీర్వాదకరంగాను, ఈ సీడీ అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగులాగున మీ అందరం క్రైస్తవ సమాజం మేము తనకి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్గా జీసస్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నానికే పెద్ద అన్న మా అనిల్ అన్న, ప్రెసిడెంట్ అయిన అనిల్ అన్ని గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సీడీని వారి చేతుల మీదుగా లాంచ్ చేసాం. అలాగే ఈ యొక్క క్రిస్మస్ గిఫ్ట్గా విలువ కట్టలేని ప్రేమ యేసుని ప్రేమ, ఎందుకంటే ఆయన సిలువపై రక్తము కార్చి మన కోసము అటువంటి త్యాగం చేశారు. అటువంటి త్యాగము ఈ భూలోకంలో ఎవరూ కూడా చేయలేనంత త్యాగము. మనుషుల ప్రేమ స్వార్థం ఉండొచ్చేమో కానీ యేసుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ. అటువంటి ప్రేమని సప్త స్వరాలను కలిపి పాటగా రూపొందించి సీడీగా ఆవిష్కరణ చేసి ఈరోజు రిలీజ్ చేశాము. కనుక ప్రజలందరూ ఆదరించి నన్ను అభిమానించి ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. కులం పేరుతో దూషించి తనపై దాడి చేసిన వి మాడుగుల మండలం జి అగ్రహారం గ్రామ అగ్రవర్ణాల వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన చక్కా శ్రీనివాస్ కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు అందజేశారు. ఒక వివాదం విషయంలో రాజీ కుదిర్చేందుకు వెళ్లిన తనను అగ్రవర్ణాలకు చెందిన 8 మంది వ్యక్తులు కులం పేరుతో దూషించి కొట్టి అవమానపరిచారని, వారి వల్ల ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంగా త్రిమూర్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జె అగ్రహారం గ్రామంలో తాను పర్యటించానని, బాధితుడు శ్రీనివాస్కు అవమానం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. సీనియర్ డిఎస్పీతో విచారణ జరిపించి అతనికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలిపి వాళ్ళకు జరిగినటువంటి గొడవ మీద గ్రామ పెద్దలతో సహా నన్ను కూడా ఆహ్వానించారు. ఆ గొడవ రాజీ విషయం కొరకు పెద్దగా ఆహ్వానిస్తే గ్రామ పెద్దలు అందరితోటి కలిపి నేను కూడా స్వచ్ఛందంగా వాళ్ళతో పాలుపంచుకొని ఆ కార్యక్రమంలో ఉండగా ఆ
అగ్రకులాల వారు నేను వెళ్ళడం వాళ్ళు జీర్ణించుకోలేక నాపై ఒక్కసారిగా మార్చి దేవుళ్ళు అనే వ్యక్తి నిన్ను ఎవడ పిలిచారురా మా ఈ తగులోకి నిన్ను ఎవడ రమ్మన్నారా మాళ్ళంచి కొడక నీకు రావడానికి నీకు ఏ ఏటు ఉందిరా దీనిలోని మా తగుకి నువ్వు రావడం ఎట్రా అనేసి ఒక్కసారిగా కాలుతో తన్ని తిట్టరాని బూతులు తిట్టి అనరాని మాటలని నన్ను హింసించి తన్ని నానా విధాలుగా ఆక్రోశం వాళ్ళు వెలిబుచ్చి నాపై దాడి చేశారు విని వెంటనే 26/8/2021 పోలీసు వారికి సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేశాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కీలకమైన ఆధారాలు ఉన్నాయి అవసరమైతే ఆ ఆధారాలు పరిశీలించి నాకు ఎవరి నుంచి అయితే అన్యాయం జరిగిందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు అన్యాయం చేసిన వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం చేస్తారని నేను వినయపూర్వకంగా చేస్తాను మళ్ళీ దర్యాప్తు కూడా చేసి దీనిలోని అసలు నిజాలు వెలికి తీస్తారని ఆశిస్తున్నాను ఆయన సానుకూలంగా స్పందించారు దీనిపై మేము విని వెంటనే సర్వే చేస్తాం చెప్తాం దీని గురించి అని చెప్పారు దీనిపై నాకు న్యాయం చేకూర్చి డిఎస్పి మేడం గారు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి దర్యాప్తు కూడా చేయలేదు సాక్షుల్ని నన్ను కొట్టిన వాళ్ళని కూడా తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి వాళ్ళకి అనుకూలంగా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో నాపై అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చాను నాకు ప్రాణాపాయం ఉంది కూడా అని చెప్పాను ఎప్పుడు కూడా ఇంతవరకు నాకు పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయలేదు శాస్త్రీయ నృత్య గురువుల అభ్యున్నతి కోసం విశాఖ శాస్త్రీయ నృత్య గురువుల సమైక్య పేరుతో ఓ సంఘం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు సంఘం సభ్యులు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కూచిపూడి నాట్య గురువు పశుమర్తి వెంకటరమణ అధ్యక్షునిగా, అరుణ్ సాయి కుమార్ వైస్ ప్రెసిడెంట్గా, తాళ్లపాక సందీప్ కుమార్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా పశుమర్తి వెంకటరమణ మాట్లాడుతూ నృత్య కళాకారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళలను నమ్ముకున్న వారికి భరోసా కల్పించడానికి ఈ సంఘం ఏర్పాటు చేశామన్నారు. సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మీద నడిపించేందుకు ముఖ్యంగా కరోనా లాంటి ఇబ్బందులే కాదు, ఎప్పుడైనా కానీ ఆ గురువులకు ఏర్పడినటువంటి ఆపన్న పరిస్థితుల్లో వీలైనంత వరకు ఆదుకోవటానికి ఒక సక్రమమైన కూచిపూడి శైలిలో శాస్త్రీయ నృత్య శైలిలో ప్రదర్శనలు పద్ధతిగా జరిగేందుకు మంచి మంచి వేదికలు అవకాశాలు ఇచ్చేందుకు శాస్త్రీయ నృత్య గురువుల సమాఖ్య అనే విశాఖ జిల్లా స్థాయి అసోసియేషన్ రేపు సాయంత్రం కళాభారతిలో 5:30 ప్రారంభం కాబడుతోంది. రేపు రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం 5:30 సమైక్య ఓపెనింగ్కి మల్ల విజయప్రసాద్ గారు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ భూపతి రాజు గారు, అలాగే కూచిపూడిలో ప్రముఖ నాట్య గురువు బాలకొండరరావు గారు విచ్చేస్తున్నారు. సుమారు 80 గురువులు ఇందులో ప్రదర్శించడమే కాకుండా ఇందులో కొంచెం ఆర్థికంగా వెనుకబడిన కొందరు గురువులకు, సుమారు 1-5 గురువులకు జీవన సాఫల్య పురస్కారాలతో కొంత నగదు రూపంలో సాయం చేయడం, ఆర్థికంగా వెనుకబడిన కళాకారులకు కూడా కొంత చేయూతనివ్వడం రేపటి కార్యక్రమంలో నిర్వహింపబడుతుంది. 17వ వార్డు వైసీపీ అధ్యక్షుడు గేదెల నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఆదర్శ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పిల్లా సత్యవతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు మహిళలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాగరాజు సత్యవతులు మాట్లాడారు. పుట్టినరోజు ఓ పండగని, బంధుమిత్రులు అభిమానుల ఆశీస్సులు పొందడానికి ఇదో చక్కని అవకాశమని పేర్కొన్నారు. ఇది నాకు ఇచ్చిన గౌరవం కాదండి, మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న అభిమానంతో ఆయన పెట్టింది. ఆయన మీద ఉన్న అభిమానమే మా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రత్యేకించి చేసింది ఏం లేదు. ఆయన ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు, అవన్నీ ఇలాంటప్పుడు బయటపడుతుంటాయి. అవి తీసుకున్న లబ్ధిదారులు వీళ్ళందరూ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోనే పడిపోతున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు మొక్కలు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎప్పుడు ఆయన మీద మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలమ్మా, జగన్ అన్న మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన్నే ముఖ్యమంత్రికి గెలిపించుకుంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే మీ అందరి అభిమానానికి నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మన తూర్పు నియోజకవర్గం 17వ వార్డు అభ్యర్థి అయినటువంటి శ్రీ గీతల లావణ్య నాగరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మా వార్డులో ఆదర్శ నగర గ్రామంలో నా ఆధ్వర్యంలో మహిళలందరూ కలిపి చాలా సంతోషంగా చేసుకోవాలని అనుకున్నాం. ఆయన పిలిచి కేక్ కట్ చేసి ఇవాళ చాలా ఘనంగా చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి
ఈ స్థానిక ఎన్నికలు అయిపోయి మా కార్పొరేటర్ గారితో మా సమక్షంలో మళ్ళీ మేము ఇలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా ఇంకా చేసుకోవాలని మేము సంతోషంగా కోరుకుంటున్నాము. అది వాయిదా పడబట్టి అయింది, లేకపోతే ఈ పాటికి మా కార్పొరేటర్ గారితోనే మేము సంతోషంగా చేసుకుని ఇంకా సంతోషంగా చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకెలాంటి పుట్టినరోజులు మా నాగరాజు గారు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి ఆయన కుటుంబానికి అందరు ఆశీస్సులు ఉండాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఎలాగైతే ఆశీర్వదిస్తున్నారో, ఒక అన్న ఒక తమ్ముడిగా ఒక కొడుకు ఎలాగైతే ఆశీర్వదిస్తున్నారో, అలాగే మన వార్డు నుంచి కూడా శ్రీ నాగరాజు గారిని అందరూ కూడా మహిళలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా ఆయన్ని అలాగే ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో మన వ్యక్తినే మన ఆయన్ని కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆయన గెలిపించి మన మనిషిని గెలిపించుకొని మన కార్పొరేటర్గా ఈ ఆయనకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రామ్నగర్ లయన్స్ కమ్యూనిటీ హాల్లో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి మంత్రి శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. కొందరు చట్టాలను, రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను అతిక్రమించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ డే లయన్స్ క్లబ్ అధ్వర్యంలో నిర్వహించడం నిజంగా మాకు కూడా చాలా గర్వకారణం. ప్రత్యేకంగా మానవ హక్కుల పరిరక్షణలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అత్యంత అమోఘమైనవి. విశాఖపట్నం వరకు తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో రోగులకు ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ నుంచి లయన్స్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ కూడాను ఇక్కడ నిర్మించారు. లయన్స్ అన్నది గత మన ప్రపంచంలో స్థాపించినప్పటి నుంచి కూడా చేస్తున్న సేవలకి మంచి గుర్తింపు రావాలని, దీనికి నోబెల్ లాంటి శాంతి బహుమతులు కూడా అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, లయన్స్ సేవలు మరింత విస్తృతం చేయడానికి మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి మేము వీలైనంత వరకు సహకరిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన టీడీపీ టీం మర్యాద పూర్వకంగానే అంటున్న నేతలు. బీచ్ రోడ్లో సోలార్ కాంతులు, జీవీఎంసీ ప్రయోగం సక్సెస్. సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. పూర్తయిన ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులు జనవరిలో ప్రారంభానికి సన్నాహాలు. ప్రియాంక కోలుకోవాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన, ప్రేమోన్మాదిని శిక్షించాలంటూ మహిళల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.